ఒకప్పుడు కత్తి మహేష్ ఉండేవాడు, ఇప్పుడు అతని స్థానాన్ని మీరు భర్తీ చేశారు. మీరు చెప్పిన మాటలను ఈ రోజు మీ ముందు నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కటి చెప్పండి, ఒక్కటి చెప్పండి అన్నారు. ఎవిడెన్స్ ఎవిడెన్స్ అని విర్రవీగారు. ఈరోజు అదే ఎవిడెన్స్ గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు అదే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ఆడబిడ్డమైన అన్యాయంగా ఆరోపణలు చేశారు. మీకే కనుక నిజంగా ఒక ఆడబిడ్డ ఉంటే ఆ బిడ్డ పడే యొక్క క్షోభ మీకు అర్థమవుతుంది. ప్రతిదానికి ప్రూఫ్స్ కావాలి, ప్రూఫ్స్ కావాలని చెప్పని మీరు అడుగుతారు కదా, మేము ఇప్పుడు అదే అడుగుతున్నాము. మీరు కూడా ప్రూఫ్స్ తోరండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన ప్రతి మాటకి ప్రూఫ్స్తో వస్తే మేమందరం ప్రతి జన సైనికుడు మేము వచ్చి మీ కాళ్ళకు మొక్కుతాం. ఇది ఈశ్వరుడు నోరిచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాకైతే నాలుగు చీరేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి నువ్వెవరయ్యా గుడి కట్టడానికి? ఆయనకు మేము ఎప్పుడో మా గుండెల్లో గుడి కట్టుకున్నాం.